ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవ వేడుకలకు సంబంధించి వరంగల్లో కూడా పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. నిన్న జరగాల్సినటువంటి వేడుకలు ఈరోజు కూడా కంటిన్యూ కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి హన్మకొండ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు జెండా ఆవిష్కరించి తన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దాస్యం వినయభాస్కర్ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాల పట్ల తెలంగాణ రాష్ట్రం అప్పుడే విధంగా ఉంది, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఇప్పుడిప్పుడే కొన్ని చిహ్నాలకు సంబంధించి కూడా అడ్డంకులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం చేరుకొని ఆ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కార్యకర్తల్లో పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎలా ఉంది, నైరాశ్యం ఎలా ఉంది? అంటే వాస్తవంగా 69 ఉద్యమం అనంతరం ఆగినటువంటి ఉద్యమాన్ని తిరిగి 2001లో ఒకే ఒకనిగా ఆనాటి ఉద్యమ నేత త్యాగాల పునాదిపైన టీఎస్ పార్టీని స్థాపించి మరి అనేక సంవత్సరాలుగా మరి ఉద్యమ స్ఫూర్తితోని మాలాంటి యువకులను కూడా ఉద్యమంలో కలుపుకొని పెద్ద ఎత్తున గాంధీయ మార్గంలో తెలంగాణ సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతోని 10 ఏళ్ళ పాటు మరి దేశమే గర్వపడే విధంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి ఆ రోజు ఉద్యమ ట్యాగ్లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలను అన్ని రంగాలలో ఈ 3 అంశాలకు కూడా ప్రాధాన్యతనిచ్చి మరి ఈ 3 అంశాలను కూడా విజయవంతంగా పూర్తి చేసి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఎన్నికలు వచ్చినటువంటి వేళ మరి కాంగ్రెస్ వాళ్ళు మోసపూరితంగా మరి అమలు కాని వాగ్దానాలతోని మరి ప్రజలను మభ్యపెట్టి అధికారం రావడం జరిగింది. వచ్చి 6 సంవత్సరాలైంది, వీరిచ్చినటువంటి 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు, 420 హామీలకు ఏది కూడా అమలు అయితలేదు. ఈరోజు వాళ్ళంతా కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి కాళేశ్వరం డ్యామ్ పలిగిందానో అది ఇరిగిందానో లేకుంటే టీఎస్ను తీసి టీజీ పెట్టాలనో లేకుంటే అఫీషియల్ లోగో అయినటువంటి తెలంగాణ ప్రాంతానికి గర్వకారమైనటువంటి కాకతీయ పాలన మరి ఆ రాజకీయపు పాలన అని చెప్పి రాజరికపు పాలన అని చెప్పి ఈరోజు ఆ లోగోను మరి మల్పేస్తామనిపించడం ఈరోజు ఈ 6 నెలల అంతా కూడా కేసీఆర్ గారు ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా పథకాలన్నింటిని కూడా రద్దు చేసి ఏకైక మార్గం ఉన్నారు. పైపెచ్చు బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారు కుటుంబ సభ్యులపైన, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన, శాసనమండలి సభ్యులపైన, ప్రజాప్రతినిధులపైన మరి బురద జల్లే కార్యక్రమం చేస్తుంది. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 6 నెలల మరి పాలనలో ప్రజలకు వ్యతిరేకంగా మరి పాలన జరుగుతుంది. ఈరోజు మా ఉద్యమకారుల పైన తుపాకీ గుండ్లతోని మైబాద్లో కాల్పులు జరిపినటువంటి తెలంగాణ ద్రోహులే ఈరోజు వాళ్ళు మరి ఏదో తెలంగాణ వాదులుగా చిత్రీకరించుకోవాలని చెప్పి తెలంగాణ వాళ్ళకు సన్మానం అంటున్నారు. ఈరోజు మీరు ఎన్ని సన్మానాలు చేసినా కూడా మా ఉద్యమకారులను కాళ్ళు కడిగి నెత్తిన మీరు స్నానం చేసినా కూడా మీరు చేసిన పాపాలు పోవుగాక పోవు అని కూడా ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ జెండాను తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు జరపకుండా ఈరోజు జరపడంలో ఆంతర్యం ఏంటనుకుంటారు? అంటే వాస్తవంగా చూసినట్టయితే మా అధినేత 3 రోజుల పాటు కార్యక్రమం ఇచ్చిండు. ఒకరోజు 1వ తారీఖు రోజున మరి అమరవీరుల ఇక్కడి నుంచి అమరజ్యోతి వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. 2వ తారీఖున మా కార్యాలయంలో తెలంగాణ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. 3వ తారీఖున అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలలో మరి ఇచ్చేసి 69 ఉద్యమకారులను మేము సన్మానించుకోండి. అయితే ఇప్పుడు తెలంగాణ గీతం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది, శైలి మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త గీతాన్ని ఆవిష్కరించింది, ఇదే శైలితోటి అని కాకుండా కొంత మార్పు చేయడంతో ఆవిష్కరించింది. మీరు మాత్రం అది కాకుండా పాత ఆవిష్కరణకే పాత పాటతోటి మీరు జెండా ఎత్తినటువంటి పరిస్థితి, ఎందుకు రాష్ట్ర గీతం అది బాగలేదా, లేకపోతే పాత గీతమే తెలంగాణ ప్రజల్లో నానిపోయిందనే భావన? ఈరోజు తెలంగాణ పాలకులకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంఘటనలు సందర్భాలు లేవు. వాళ్లకు ఈ పాటలపైన, ఈ కవిత్వాలపైన, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులపైన అవగాహన లేదు కాబట్టి పక్కకున్నటువంటి కళాకారులను, సంగీత డైరెక్టర్లను తీసుకొచ్చి ఏదో చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మెచ్చే విధంగా, నచ్చే విధంగా ఈ పాట ఉంది కాబట్టి మేము పాట పాడుకోవాలి. ఇప్పుడున్నది లేదంటారా? నేను అది అంటాను. ఈరోజు తెలంగాణ కవులు కళాకారులు
రచించిన పాటను మేము పాడుతాం. అయితే ఇప్పటికైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత గేయాన్ని మాత్రమే ఇక్కడ ఆలపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకే దాని యొక్క స్ఫూర్తి, దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులకు ఇది తెలియదు కాబట్టి దాని యొక్క ఫ్లేవర్ తెలియదు అన్నట్టు అంటున్నారు. ఇప్పటికీ చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పాట పాత పాట ఒక హృదయాంతరాల నుంచి వచ్చింది కాబట్టి దాన్నే పాడుకుంటామని చెప్పుకుంటున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్టున్నారు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ లీడర్లు కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు కూడా ఇక్కడ కార్యక్రమాల్లో వేడుకల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉత్సాహం అంతా ఇప్పుడు పార్టీ ఆవిర్భావ వేడుకలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే చల్ల ధర్మారెడ్డి గారు చెప్పండి సార్, ఇప్పటి వరకు నిన్న మొన్న మూడు రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు, ఎట్లా అనిపిస్తుంది? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నదానికి ఎట్లా అనిపిస్తుంది మీకు? వాస్తవంగా తెలంగాణ తెచ్చింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన కనుక లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేది కాదు, ఇలా రేవంత్ రెడ్డి కూడా ఉండేవాడు కాదు. ఇలా టీ కాంగ్రెస్ కావచ్చు, టీ తెలుగుదేశం కావచ్చు, టీ బీజేపీ కావచ్చు, కేసీఆర్ చేపట్టే వాళ్ళు ఒక అధ్యక్ష రూపంలో వచ్చింది. ఇలా కేసీఆర్ గారు శ్రమ వృధా అయ్యేది కాదు. ఏదో అనివార్య కారణాల వల్ల ప్రజలు మార్పు కోరుకోవచ్చు ప్రభుత్వాన్ని, కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కానీ తెలంగాణను తెచ్చినటువంటి జ్ఞాపకాలను కానీ మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకే తెలుస్తూ ఉంది. ఇలా ఒక దురుద్దేశంగా అంటే దాని అహంకారపూరితమైనటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు, తనలో దాని ప్రతిఫలం అనుభవించబోతాడు. ఇలా ప్రజలు కానీ ఎక్కడ కానీ ఇలా కేసీఆర్ గారు చేసిన దాన్ని గుర్తు చేసుకుంటాను కానీ ఇలా సోనియా గాంధీ ఇవ్వడమో ఇంకెవరో ఇవ్వడం కాదు. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతీయులు కష్టపడితే వచ్చింది తప్ప ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు ఇచ్చింది కాదు. ఇలా అట్లాంటే వాళ్ళు ఇచ్చిపోయినని చెప్పుకోవాలి మనం. ఇలా సోనియా గాంధీ ఇచ్చిందనడానికి అది రూపకల్పన లేదు, అది మాటకు కూడా నిజ నిర్ధారణ లేదు. ఓకే సార్, ఇప్పటి వరకు కొంత ఇక్కడ జాతీయ గీతంతో పాటు మన తెలంగాణ గీయం మీద కూడా కొంత సందిగ్ధత నెలకొంది. పాత పాటను కూడా మీరు పాత పాటనే పాడాల్సి వచ్చింది, ఎందుకు ఎందుకు డిఫరెంట్ అంటారు? వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత జాతీయ గీత మన గీతాన్ని తెలంగాణ గీతాన్ని ఒక కవులు కళాకారులు ప్లస్ రెండోది వరంగల్ లాంటి ఊరుగల్లు పట్టణం లాంటి స్ఫూర్తిని కాకతీయ రాజుల లాంటి ఒక సిహనాన్ని మనం కాదు ఎన్నో తరాల కింద ఉన్నటువంటి సేనం అది, దాన్ని తొలగించడం అంటే వరంగల్ను కానీ తెలంగాణ కానీ అవమానపరిచినట్టే. ఇలా చార్మినార్ ఉంది, మనం చిన్నప్పుడు చరిత్ర బుక్కులలో కూడా చదువుకున్నాం చార్మినార్ చూడాలి, చార్మినార్ చరిత్ర ఇది అని చెప్పుకున్నాం. అలాంటి చార్మినార్ను కానీ ఇలాంటి కాకతీయ స్నేహం కానీ తొలగించడం అనేది వాళ్ళ దూరంకారకానికి నిదర్శనం అని చెప్పొచ్చు. అది మార్చడం అనేది ప్రజలు మాత్రం ఎవరు మరి తట్టుకోలేకపోతారు, ఎవరు కూడా మరి దాన్ని మరి వారు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈరోజు మరి మేము ఏదైతే తెచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మూడు రోజుల కేసీఆర్ గారు ఇచ్చిన మూడు రోజుల ప్రోగ్రాంలు తూచా తప్పకుండా మా కార్యకర్తలు కావచ్చు, మేము కావచ్చు, పైనుంచి కింది వరకు ప్రజలు కూడా దాన్ని మూడు రోజుల పండుగను బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఈరోజు వరంగల్ జిల్లా పార్టీ ఆఫీసులో కూడా ముఖ్య నాయకుల చేత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఈ తెలంగాణ భవన్లో కూడా చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మూడు రోజుల కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి సందర్భంలో రెండో రోజైనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దీన్ని ఒక సంఘంగా పరిపాలించవచ్చు, ఎందుకంటే త్యాగాలు చేసినటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయ త్యాగ వీరులను గుర్తు చేసుకున్నారు తప్ప ఇచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళని కాదు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాధించినటువంటి అమరవీరులను స్మరించుకోవాలి కానీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కాదన్నటువంటి ఒక మెసేజ్ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒకవేళ గీతం మీదనే తెలంగాణ గేయం మీదనే ఒక రకమైనటువంటి సందిగ్ధత అయితే వీళ్ళకు నెలకొంది. ఇక్కడ పాట జెండా ఆవిష్కరణ సమయంలో పాత గీతాన్నే ఇక్కడ ఆలపించి జెండా ఆవిష్కరించారు. అలాగే ఇక్కడ కీర్తి తోరణాన్ని కూడా మన దీంట్లో చిహ్నంలో ఉంటే దాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే పరిగణలోకి తీసుకోవద్దన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుంది. దీనికి ఒకవేళ నిజంగా తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం లేకుంటే కూడా దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తామన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ తెలంగాణ భవన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.